క్రైస్తలవాడండి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియచేస్తున్నాము. మరి పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్లో మనకు ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధికరమైన వాక్య సందేశంతో పాటుగా కొన్ని మంచి ఉదాహరణలు, తర్వాత దేవుని వాక్యము సవివరణ మనకు దేవుడు తెలియచేస్తున్నాడు. మరి మనిషిమైన మేము పెద్ద జ్ఞానవంతులు ఏమి కాదు, కానీ ప్రభు వాక్యాన్ని వెల్లడి చేయడంతో జ్ఞానం మనకు ఎక్కువ అవుతుంది. ఆ రీతిగా మనం అందరం కలిసి దైవలేఖన భాగాన్ని ధ్యానిస్తున్నాం. ఉదయకాలం మీరంతా కూడా ప్రార్థించారా? ప్రభు సన్నిధిలో మరి ప్రార్థించడం చాలా ప్రాముఖ్యమే. మీరంతా కూడా మరి ఈరోజు ఉదయాన్నే లేచి మందిరం కోసమే సిద్ధపడుచున్నారా? మందిర ఆవరణము చూడవాలని దావీదు భక్తుడు ఎంతగానో ఆయన ఆశపడ్డాడు. మందిరంలోనే సమృద్ధి ఉన్నది, మందిరంలో నుంచే గొప్పవాళ్ళు తయారవుతారు. చూడండి, చిన్న సమయలు పాలు విడిచిన తర్వాత మందిరంలో ఆయన నిద్రపోతుండగా ఆయనకు నేను ప్రవక్తనవుతానని, రాజుని సైతం శాసిస్తానని, ప్రార్థన పరునవుతానని సమూయేలు గారు ఏమి అనుకోలేదు. కానీ మందిరంలోని గొప్ప ప్రవక్త బయలుదేరాడు. మందిరము ఎల్లప్పుడూ సర్వ సమృద్ధితో నింపబడి ఉంటున్నది. అది కనులకు కనబడని మహిమ ఐశ్వర్యంతో దాగి ఉంటుంది. మందిరాన్ని నిర్లక్ష్యం చేయకు దేవుని బిడ్డ. నువ్వు ఏ ఊర్లో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా, ఏ బిజినెస్లో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, అక్కడ ఉన్న మందిరానికైనా వెళ్ళండి, లేదంటే మీ స్థానిక సంఘానికైనా మీరు హాజరు కండి. మందిరం మానివేసిన వారు మరి వారి వారి దేహంలో ఆరోగ్యాన్ని, మరి వారి విషయంలో వారి పరిస్థితులు ఆశీర్వాదాన్ని కోల్పోయిన వారుగా ఉంటారు. దయచేసి జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దామండి. ఎహెజ్కేలు గ్రంథం 47:12. నది తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలం నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాపు కాయును, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించుదురు. ఆమెన్. అద్భుతమైన మాట ఏంటంటే ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది. ఆమెన్. హల్లెలూయా. పరిశుద్ధ స్థలమే మందిరం. పరిశుద్ధ స్థలంలో నుండి నీరు పారుతుంది కాబట్టి ఆ నీటి కాలువలో యొరను నాటబడిన ఆ చెట్టు ఏదైతే ఉందో నెల నెల కాపు కాస్తుందంట. అంటే దాని యొక్క గుణం ఏంటంటే నెల నెల కాపు కాయడం. నెల నెల మనము మందిరానికి 4 వారాలు వస్తున్నాము కదా, మరి ఆ రిపీట్గా వచ్చే మొదటి వారంలో నువ్వు ఒక ఆత్మనైనా తీసుకుని రావాలి. నిజంగా మనం నీటి కాలువల పరిశుద్ధాత్మ ఎవరను, లేదంటే వాక్యపు ఎవరను మనము నాటబడిన వారం అయితే ఖచ్చితంగా మనం ఫలించే వారిగా ఉంటాము. మరి వాటి ఆకులు వాడిపోవంట. మీరు ఎప్పుడైనా చూసారా ఆకులు వాడిపోని చెట్టుని? ఏ రోజైనా చూసారా? ప్రతి చెట్టు ఆకు వాడిపోతుందండి. ఎంత గొప్ప ఆ యొక్క బలంగా ఉన్నటువంటి ఈత తాటి మన తర్వాత మన ఖర్జూర వృక్షమైనా కూడా ఆకు వాడిపోయి రాలిపోవాల్సిందే. కానీ ఇక్కడ పరిశుద్ధ స్థలంలోని నీరు పారుతున్న చేత ఆకులు వాడిపోవు. ఏ రోజు కూడా వాటి ఫలములు కూడా పండిపోయో, అక్కిపోయో, పాడైపోయో, ఎండిపోయో, పడిపోవంట. వాటి ఫలములు రాలవు. కాబట్టి మనము అంటే మనం ఒక ఆలయముగా మనల్ని మనం పోల్చుకుంటే, మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరగరాని ప్రభు చెప్పినట్టుగా మనం పోల్చుకుంటే, ఈ దేహం అనే ఆలయంలో మనం ఫలిస్తూ ఉంటాం. మన ఆకులు వాడిపోవు. మనం ఒక ఔషధంలాగా ఇతరులకు ఉంటాం. మన ఫలములు రాలిపోవు. అంటే ఎప్పటికీ మనం ఫ్రూట్ఫుల్నెస్గా ఫలించే వారిగా, మల్టిప్లై అభివృద్ధి చెందేవారిగా మనం ఉంటాము. అలాంటి కృప ఎహెజ్కేలు గ్రంథం 47:7 ప్రకారముగా దేవుడు మీ అందరి జీవితంలో ఫలించి మరి ఆశీర్వదించునుగాక. నేను ఈ వాక్య భాగాన్ని చదవకముందు, మరి పరిచర్యకి రాకముందు ఈ దర్శనాన్ని నేను పొందుకొని ఉన్నాను. అయితే నాకు ఈ దర్శనం అర్థం కాలేదు. ఎప్పుడైతే ఈ వాక్యము నేను చదవడం ప్రారంభించానో, అది దాని యొక్క సీరియల్ లైన్ వచ్చిందో, అప్పుడు నాకు ఈ వాక్యం అర్థమైంది. ఓహో, పరిశుద్ధ స్థలం ఆ విధంగా ఉంటుందా, దాని ప్రక్కన నీరు పారుతుందా, ఎంత అద్భుతంగా ఉంది ఆ దర్శనం. ఆ మాటలు ఈరోజు మీతో వివరించున్నాను. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని కూడా ఆకు వాడక ఫలము రాలక ఆశీర్వదించి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈ ఆదివారపు దీవులతో ప్రభు మిమ్మల్ని తృప్తిపరచును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ సర్వశక్తి గల ప్రభువ, ఈ యొక్క ఆదివారం దినం ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే అయా నీ మందిరంలోకి తండ్రి ఇదిగో ప్రభ ప్రవేశిస్తారో వారి జీవితంలో అద్భుతములు ఆశ్చర్యములు జరుగును గాక. అయా మా దేహమే ఒక ఆలయం, ఒక మందిరము. మా మందిరంలో జీవనది అనే యేసుక్రీస్తు, జీవనది అనే పరిశుద్ధాత్మ ప్రవహిస్తున్నాడు కాబట్టి మేము ఆకు వాడిపోము, ఇతరులకు ఔషధం లాగా ఉంటాం, మేము ఫలములు రాలము, ఇతరులకు ఆహారము ఆకలి తీరుస్తామనే సంఘ విశ్వాసిగా అయ్యా తన బిడ్డలుగా శిష్యులుగా ప్రియమైన పిల్లలుగా ఉందురుగాక. అలాంటి కృప ఈ దినం ఇవ్వండి. ఎవరైతే మందిరానికి రాలేము, ఆరోగ్యం బాగాలేదు, మా పరిస్థితి బాగాలేదు అనుకుంటున్నారో, వారందరూ అద్భుతంగా ఆ క్షణానికి ఆ సమయానికి లేచి ఆరోగ్యంతో చక్కగా మందిరంలో మందిరం నిండా పరిశుద్ధ లేఖన వాక్య భాగాల ధ్యానముతో స్థుతి ఆరాధనతో దావీదు వలె మీ మందిరావను చూడమని ఆశతో బిడ్డలు ఉందిరుగాక. అలాంటి కృప దయచేయమని, మహిమ తెచ్చుకోమని, కుటుంబాలన్నింటినీ పిల్లలందరినీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని
యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.